భారతి గారికి కూడా చెప్తున్నాను మేడం, మేడం భారతి గారు, మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు, మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ, చంద్రబాబు గారు సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ, నా ఇంటి సతీమణి అన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సపోర్టిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చాడు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే. జగన్, నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్లిళ్ళు, రెండు విడాకులు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను, పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో, పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య, పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్, పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ, పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. ఇందాక చెప్పాను కదా, ఒక్కడి వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని. ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు, సింహాలు, పులులు, తోడేళ్లు, గుంటనక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని జయిస్తుంది, ఒక్కడు వెలిగించే కాగడ అడవిని జయిస్తుంది. ఒక్కడి ధైర్యం, ఒక్కడి సాహసం, ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది. మహాత్మా గాంధీ, అల్లూరి, నేతాజీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నేను ఒక్కడే, నేను ఒక్కడే 2014లో ఒక గొంతుకెత్తాను, ఒక్క అడుగు ముందుకేశాను, ఒక్క ప్రతిఘటన చేశాను, ఒక్క యుద్ధం మొదలుపెట్టాను. అది 2024కి అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఎక్కి ఉన్న జన సైనికులు, విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు, ఎక్కడో టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు, పెద్దలు, పిన్నలు, ఉద్యోగం మరి ఆపేసి, పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్న, ఈ ఉపన్యాసాన్ని చూస్తున్న ఒక సగటు యువకుడు, భవిష్యత్ ఎలా ఉంటుందని చెప్పి బాధపడే సగటు తల్లి, స్టేజ్ మీద కూర్చున్న, అలాగే టీవీల్లో గ్లోబల్ గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ, అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైన్, క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ని అలిపిల్లి ఎగిసి 16 అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి తొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధురంధరుడు చొక్క దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని. అలాంటి రాజకీయ ధురంధరుడు రండి రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ, ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు, ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు, నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు, నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు, కత్తి చూసి కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత, వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది. మీరందరూ కూడా గత 5 సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ, ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ, మీరు కానీ టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు, మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఈ రోజున
తాడేపల్లి గూడెం నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నా, ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను 2024 ఎన్నికలకి. ఒక మహాయుద్ధానికి శంఖారావం పలుకుతున్నాను. ఇది నా దేవదత్తం, ఇది